ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లావణ్య. సో ఈ వీడియోలో నేనైతే స్కిన్ కేర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ తీసుకున్న నైకాలో నుంచి. సో ఇప్పుడేం ప్రెసెంట్ ఆఫర్ లేదు, బట్ నా దగ్గర ప్రొడక్ట్స్ అయిపోయాయి. సో కొనాలనుకున్నాను, తీసుకున్నాను. ఆఫర్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేయాలి అనుకోలేదు, ఎందుకంటే ఆఫర్స్ లైక్ పండగప్పుడు సమ్టైమ్స్ ఎక్కడ పెడతారు, ఎవ్రీ టైమ్ ఉండదు అని చెప్పి. అండ్ వన్ మోర్ థింగ్, రీసెంట్గా నన్ను అందరూ పర్పుల్ పెట్టారు కదా ఆఫర్స్, వాటి కోసం చెప్పండి అది ఇది అంటున్నారు. నేను ఆఫర్స్ కోసం చెప్తాను, బట్ ఆఫర్ ఉంది కదా అని చెప్పి అవసరం ఉన్నా లేకపోయినా ప్రొడక్ట్స్ తీసుకొద్దని నేను చెప్తాను. ఇది లైక్ ఒక సజెషన్, ఎందుకంటే ప్రీవియస్గా లైక్ నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు లేదా కొత్తగా జాబ్ చేసినప్పుడు అలాంటప్పుడు ఆఫర్ ఉంటే నాకు ఆ ప్రొడక్ట్ అవసరం ఉన్నా లేకపోయినా ఆఫర్ ఉంది కదా, తక్కువ రేట్కి వస్తుంది కదా అని చెప్పి తీసేసుకుండేదాన్ని. సో అది వద్దు, అందుకే మీకు చెప్తున్నా. ఆఫర్ ఏంటంటే లైక్ వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ అని చెప్పచ్చు. వాళ్ళు మంచి అయితే ప్రొడక్ట్స్ ఈ విధంగా కొనిపిస్తారు, ఆఫర్స్ చూపించి మనకు ఒక ప్రొడక్ట్ నచ్చింది లేదా ఈ ప్రొడక్ట్ యూజ్ చేయాలి అనుకుంటే తీసుకోండి. అంటే లైక్ ఇప్పుడు నార్మల్ డేస్లో తీసుకునేకుండా అలాంటి ఆఫర్స్ పెట్టినప్పుడు తీసుకుంటే మనకి ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి ఆఫర్ డేస్లో పలానా ప్రోడక్ట్ ఇంత డిస్కౌంట్ ఇచ్చాడు, పలానా ప్రోడక్ట్ అంత డిస్కౌంట్, ఇవన్నీ చెప్తాము. అంతే లైక్ అంటే డిస్కౌంట్ ఇచ్చాడని మిమ్మల్ని తీసుకోమని అర్థం కాదు. లైక్ ఈ డిస్కౌంట్ ఉంది, ఈ ప్రోడక్ట్ ఎవరైనా కావస్తే తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను నాకు ప్రొడక్ట్స్ కావాలి తీసుకున్నా, ప్రజెంట్ ఆఫర్ ఏం లేదు. నేనైతే నైకాలో కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నా. నేను తీసుకుని ఎన్ని ఎక్కువ ప్రొడక్ట్స్ ఏం కాదు, కానీ 2000 అయిపోయింది. అసలు నైకాలో ఎప్పుడు ఆర్డర్ పెట్టినా అబౌట్ 2000 కానీ బిలో ఒకసారి కూడా నేను చేయలేదేమో. పెద్దగా ప్రొడక్ట్స్ ఏం పెట్టక్కర్లేదు, కానీ ఈజీగా మనీ అయిపోతుంది. సో మీకు కూడా ఇంతేనా, లైక్ చూద్దాం. ఇప్పుడైతే నేను ఏమేమి ఆర్డర్ చేశానో మీకు చూపిస్తాను. నేనైతే చూపించా కదా, పెద్దగా ఏం పెట్టలేదు. లైక్ ఆల్రెడీ ఇవి నేను కొత్తగా ట్రై చేస్తున్న ప్రొడక్ట్స్ కూడా కాదు, నేను ఆల్రెడీ ట్రై చేసి నాకు నచ్చి మళ్ళీ రిటర్న్ మళ్ళీ తీసుకున్నాను అనమాట. లైక్ కొన్ని మనకి ప్రొడక్ట్స్ కొన్ని ప్రొడక్ట్స్ మన స్కిన్కి సెట్ అవుతాయి, అలా ఈ ప్రొడక్ట్స్ నాకు బాగా సెట్ అయ్యాయి, నచ్చాయి అనిపించింది. సో మళ్ళీ రీప్రచెస్ చేశాను. నేనేం ప్రొడక్ట్స్ తీసుకున్నా ఏంటనేది చూపిస్తాను. అండ్ మొన్న కూడా సనుత ఇచ్చిన చైన్ ఉందా అని అడిగారు. సో ఇదిగో ఇదే ఆ చైన్, తను గిఫ్ట్ ఇచ్చింది కదా నేను వైజాగ్ వెళ్ళినప్పుడు. సో అది చూపిమ్మని అడిగారు. ఇది నేను సనుత నాకు ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చింది, చాలా ఇచ్చింది, అవన్నీ నేను ఒక లాంగ్ వీడియోలో చేస్తాను. సనుత నాకు ఇప్పుడు ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చింది, ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చింది అనేది ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో ఈ వీడియోలోకి వస్తే నేను ఫస్ట్ ఫేస్ వాష్తో స్టార్ట్ చేస్తాను. నేను చెప్పా కదా ఫేస్ వాష్ చాలామంది బెస్ట్ ఫేస్ వాష్ చెప్పండి అని అడుగుతున్నారు. ఫేస్ వాష్కి వస్తే నేను ఎప్పుడు బడ్జెట్లోనే తీసుకోమని చెప్తాను, హై ఎండ్కి వెళ్ళొద్దు. ఎందుకంటే ఫేస్ వాష్ మీరు ఎంత కాస్ట్ పెట్టుకున్నా, ఎంత చీప్ క్వాలిటీలో తీసుకున్నా, ఫేస్ వాష్ మన స్కిన్ బ్రైటనింగ్ అవ్వడానికి కానీ స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవ్వడానికి కానీ దేనికి యూజ్ అవ్వదు. జస్ట్ ఫేస్ మీద ఉన్న డస్ట్ని క్లీన్ చేస్తుంది. సో క్లీన్ చేయడానికే మనం ఫేస్ వాష్ యూజ్ చేస్తాం. సో దీనికి ఎక్కువ మనీ అయితే పెట్టద్దు అని నేను చెప్తాను. సో అఫోర్డబుల్ రేంజ్లోనైతే పెట్టండి. నేనైతే నైకాలోనే, ఇది నాకు 100 ml ప్రోడక్ట్ 100 rupees వచ్చింది. చూసారు కదా ఎంత పెద్ద ప్రోడక్ట్ వచ్చిందో, ఇది డెఫినెట్లీ కొన్ని మంత్స్ వస్తుంది నాకు. అండ్ ఇలా నేను చెప్తాను, లైక్ మన బడ్జెట్ ఫ్రెండ్లో బిలో 100 కూడా ఉన్నాయి, ట్రై చేసినా తప్పులేదని నేను అంటాను. ఎందుకంటే ఫేస్ వాష్ ఏమీ చేయదు, జస్ట్ క్లీన్ చేస్తుంది ఫేస్ని అంతే. సో దానికి ఎందుకు ఎక్కువ కాస్ట్ పెట్టడం. ఇప్పుడు మనం సిరమ్స్కి పెట్టాం అనుకో, సిరమ్స్ వల్ల మన స్కిన్ టెక్స్చర్ సాఫ్ట్ అవుద్ది, స్మూత్ అవుద్ది, స్కిన్ గ్లో అవుతుంది. సో ఓకే వాటికి కొంచెం అమౌంట్ పెట్టినా ఓకే కంప్లీట్లీ, బట్ ఫేస్ క్లీన్ చేసేదానికి కూడా హై ఎండ్ వెళ్ళిపోవడం అవసరమా అంట. అండ్ ఫేస్ వాష్ కూడా అకార్డింగ్ టు యువర్ స్కిన్ టైప్ ఎంచుకోండి. లైక్ మీరు కాంబినేషనల్ డ్రై స్కిన్ అయితే జెల్ టైప్ ఫేస్ వాష్ యూజ్ చేయండి. అండ్ మీరు ఆయిలీ స్కిన్ అయితే క్రీమ్ బేస్డ్ అయితే ఆయిల్ ఇంకా ఎక్కువ పీలుస్తుంది, లైక్ ద ఆయిల్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తే స్కిన్లోంచి క్రీమ్ బేస్డ్ అయితే. ఈ ఒక్క 2 డిఫరెన్సెస్ పాటించండి, ఎక్కువ బడ్జెట్ పెట్టద్దు. నేను కాంబినేషనల్ టు డ్రై స్కిన్ కాబట్టి నా స్కిన్, సో నేను జెల్ బేస్డ్ ఫేస్ వాష్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే సమ్మర్ లైక్ మాయిశ్చరైజర్ ఎవ్రీ సీజన్లో యూజ్ చేయాలి. సమ్మర్లో మాయిశ్చరైజర్ ఫేస్ ఇంకా ఆయిలీ అయిపోతుంది కదా, అలా అవ్వకుండా ఉండడానికి ఈ పాండ్స్ జెల్ మాయిశ్చరైజర్ చెప్తే నేను చాలా వీడియోస్లో, నేను చాలామంది బెస్ట్ మాయిశ్చరైజర్ ఏదైనా ఉంది చెప్పండి అంటే నేను చెప్పేది పాండ్సే. మాయిశ్చరైజర్లో కూడా ఉన్నాయి, లైక్ నా దగ్గర కూడా ఉంది ఫేస్ షాప్, అది నియర్లీ 1000 rupees ఎంతో. అండ్ నేను డాటన్కి యూజ్ చేసా, ఆక్వలాజికా యూజ్ చేశాను, న్యూట్రోజినా యూజ్ చేసా, అన్ని బ్రాండ్స్ యూజ్ చేశాను. అవి బాగోవు అని కాదు, అవి కూడా చాలా బాగున్నాయి, బట్ ఇది కూడా బాగుంది. లైక్ ఇది తక్కువ లైక్ అఫోర్డబుల్ రేంజ్లోనే మనకి వస్తుంది, అవి కొంచెం 500 to 1000 ఆ రేంజే. ఇది అది నాకు డిఫరెన్స్ అనిపించలేదు. లైక్ న్యూట్రోజినా అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ డూప్ అని చెప్పచ్చు న్యూట్రోజినాకి పాండ్స్. అండ్ డాటన్కి ఆక్వలాజికా బాగున్నాయి, బట్ ఇది కూడా బాగుంది కదా, తక్కువ రేట్కే వస్తుంది అండ్ అఫోర్డబుల్. సో నాకు తెలిసినంత వరకు
అందరూ అఫోర్డబుల్ రేంజ్లోనే ఇష్టపడతారు. ఈవెన్ నేను కూడా హై అండ్ నేను యూస్ చేసి మీకు రివ్యూ చెప్పాలి కాబట్టి కొంటాకున్నా, అయితే నాకు కూడా కొన్ని ఇంత కాస్టా కొనాలనిపించదు. బట్ నేను కొని యూస్ చేసి చెప్పకపోతే ఎలా అని ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ కొంటున్నాను హై అండ్ ఉన్నా కూడా. బట్ నేను వాడినన్నింటిలో కొంచెం చీప్ అండ్ బెస్ట్ మాయిశ్చరైజర్ దట్ టు సమ్మర్లో. పాండ్స్లో కూడా టూ టైప్స్ ఉంటాయి, ఒకటి ఇలా స్కై బ్లూ కలర్, ఇంకొకటి గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ ఏంటంటే కొంచెం ఆయిలీగా ఉంటుంది, అది బాగా డ్రై స్కిన్ వాళ్ళు అది యూస్ చేయండి, లేదా అది వింటర్స్లో బాగుంటుంది. ఈ సమ్మర్కైతే ఇది ఇలాంటి జెల్ బేస్డ్ మాయిశ్చరైజరే బెస్ట్ అండి అంట. ఇది ఆల్రెడీ నేను యూస్ చేస్తున్నాను. ఇది జెల్ టైప్ ఉంటుంది, మన స్కిన్ ఆయిలీ అవ్వకుండా ఉంటుంది. నార్మల్గా సమ్మర్లోనే మన స్కిన్ బేగా ఆయిల్ అయిపోద్ది కదా, అలా అవ్వకుండా ఈ మాయిశ్చరైజర్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిన ప్లమ్ సిరమ్. ఈ సిరమ్ కోసం నేను సపరేట్ వీడియో చేశాను, చాలా షార్ట్స్లో కూడా ప్లమ్ సిరమ్ చాలా బాగుంది అని కూడా మీకు చెప్పాను. ఈ సిరమ్లో నయాసినమైడ్ అండ్ రైస్ వాటర్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. సో ఈ సిరమ్ పోర్స్కి అండ్ స్కిన్ కొంచెం వైట్నింగ్ అవ్వడానికి, గ్లో అవ్వడానికి, మచ్చలు అవి పోవడానికి, బ్లెమిషింగ్ పోవడానికి, మనకి సిరమ్ అంటే లైక్ ఆల్ రౌండ్ అని చెప్పచ్చు. లైక్ మీకు పింపుల్స్, ఇప్పుడు నయాసినమైడ్ సిరమ్ పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు యూస్ చేస్తారు, ఇన్కేస్ మీకు పింపుల్స్ ఎక్కువ ఉంటే మినిమలిస్ట్లో నయాసినమైడ్ యూస్ చేయండి. అలా కాదు, స్కిన్ బ్యారియర్ మంచిగా ఉండి, స్కిన్ టెక్స్చర్ మంచిగా ఉండి, స్కిన్ ఇంకా బెటర్గా ఉండడానికి అనుకుంటే నయాసినమైడ్ సిరమ్ బెస్ట్ అంటాను. ఇది 650 అలా ఉంది, మనకి ఆఫర్లో 580, నాకైతే ఇప్పుడు 580కి వచ్చింది. ఇంకా ఆఫర్లో తీసుకుంటే మేబీ 550 కలర్ రావచ్చేమో, బెటర్ నా దగ్గర ప్రెజెంట్ లేదు. బట్ నాకు ఈ సిరమ్ కావాలి, ఇంకా ఆఫర్ వచ్చేంత వరకు మేము వెయిట్ చేయాలి అనుకోలేదు. సో ఇది తీసుకున్నాను, ఇది కూడా నా సెకండ్ పర్చేసే. అంటే లైక్ ఆల్రెడీ నేను తీసుకున్నా బట్ ఇప్పుడు కూడా తీసుకున్నాను. అండ్ డాటన్కి ఇది కూడా నేను ఆల్రెడీ యూస్ చేశాను, నా దగ్గర అయిపోయింది. సమ్మర్లో సన్స్క్రీన్ చాలా బే అయిపోతాయి కదా, అండ్ సన్స్క్రీన్ చాలా మనం మస్ట్ అండ్ షుడ్గా యూస్ చేయాల్సిన ప్రొడక్ట్. సో అయిపోయిందని చెప్పి మళ్ళీ ఆర్డర్ చేసుకున్నా. ఇది బాగుంటుంది కన్సిస్టెన్సీ, లైక్ ఇప్పుడు సమ్మర్ కదా, సో సమ్మర్లో మనకు అన్ని జెల్ బేస్డ్ అవి అయితే బాగుంటాయి ఫేస్ ఆయిలీ అవ్వకుండా ఉండడానికి. సో మీరు చూసినట్టయితే నేను తీసుకున్న సిరమ్ నుంచి మాయిశ్చరైజర్ ఇప్పుడు ఈ డాటన్కి సన్స్క్రీన్ కూడా మనకి జిడ్డుగా అవ్వదు, వైట్ క్యాస్ట్ ఉంది స్కిన్లో చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోద్ది, చాలా బాగుంటుంది. అందుకని డాటన్కి సన్స్క్రీన్ తీసుకున్నాను. ఇది బాగుంది, లైక్ ఇప్పుడు సమ్మర్లో మనకి నార్మల్లీ సన్స్క్రీన్ జిడ్డుగా ఉంటాయి, ఇంక ఈ సమ్మర్లో ఇంకా జిడ్డుగా అయిపోతాయి కదా, అలా అవ్వకుండా ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ బేగా అయిపోతుంది కూడా. బట్ అందుకే నేను ఇంకొకటి తీసుకున్నాను, సమ్మర్ కాబట్టి బెటర్ ఎక్కువ ఉండడమే బెటర్ అని. అండ్ చాలామంది హెయిర్కి ఏమైనా ప్యాక్స్ అడుగుతున్నారు, నేనైతే టు బి ఫ్రాంక్లీ ఇప్పుడు వరకు హెయిర్కి అన్ని న్యాచురలే వాడతా. అదర్ దెన్ న్యాచురల్ ఏమైనా వాడా అంటే ఇదే, ఇదే ఫస్ట్ పర్చేస్ కాదు, తీసుకున్నా. బట్ నాట్ ఎవ్రీ టైమ్ ప్రతిసారి ఇదే యూస్ చేస్తాను చెప్పను, బట్ ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది పాల్మర్స్లో ఆలివ్ ఆయిల్ డీప్ కండిషనింగ్ ప్యాక్ అని, లైక్ కండిషనర్ లాగా హెయిర్ ప్యాక్ లాగా యూస్ చేయొచ్చు. సో ఇది వాళ్ళు కండిషనర్ అని చెప్పారు కానీ నేనైతే హెయిర్ ప్యాక్లా యూస్ చేస్తాను. నైట్ టైం లెగ్స్ స్కాల్ప్ అంతా మనం ఆయిల్ రాస్తాం కదా, రూట్స్ అంతా అది చిగుళ్ళకి వచ్చేటప్పటికి నేను ఈ ప్యాక్ అప్లై చేసి వదిలేస్తాను. 1 or 2 hours అలా వదిలేయడం, లేదా నైట్ అలా 1 or 2 hours అయితే హెడ్ బాత్ చేసేసా. నేను ఆయిల్ అనేది నైట్ అంతా రాసి ఉంచను, నాకు టైం ఉండదు, నేను అంత ఉంచను కూడా. ఇది నాకు బీటెక్ నుంచి ఇంతే హెడ్ బాత్ చేసే 1 or 2 hours ముందు హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తాను. సో స్కాల్ప్ అంతా ఆయిల్ అప్లై చేస్తే ఇంకా రూట్స్ కింద చిగుళ్ళకి వచ్చేటప్పటికి ఇంకా హెల్దీగా అవి నౌరిషింగ్గా షైనీగా ఇట్లుగా ఉండడానికి ఇది యూజ్ చేస్తాను. ఇది నాకు బాగా సెట్ అయ్యింది, సో అందుకే ఇది నేను చాలాసార్లు ఇది నేను 4th time కొనడం అనుకుంటున్నాను. ఇది తీసుకుంటా, ఇది ఇలా ప్యాక్లో వస్తుంది. ఇందులోని మనం దీన్ని కండిషనర్ ఉంది, నేను ప్యాక్లో యూస్ చేస్తాను, కండిషనర్లా యూస్ చేయను. ఇక్కడైతే వాళ్ళు కండిషనర్ అని రాశారు కానీ ఈ 3 times యూస్ చేస్తాను కానీ ఎప్పుడు కండిషనర్లా యూస్ చేయలేదు. హెయిర్కి లైక్ ఆయిల్ రాసి కింద పెట్టి వదిలేస్తాను, ఒక 2 hours హెయిర్ ప్యాక్ వేస్తే అలాగా మనం వదిలేస్తాం, ఒక 2-3 hours తర్వాత హెడ్ బాత్ చేసుకుంటాము. నేను అలాగే హెడ్ బాత్ చేసుకుంటా, మంచిగా కింద మనకి స్ప్లిట్ సెన్స్ వచ్చేసి అలా అయిపోద్ది కదా, అలా అవ్వకుండా చాలా బాగుంటుంది. అండ్ ఇది కాస్ట్ వచ్చి 250, మనకి 200 కలా వస్తుంది. ఇది 60 grams ఉంటుంది అన్నమాట, బట్ ఇది నియర్లీ ఒక 3-4 times యూజ్ చేయొచ్చు, ఆర్ 2-3 times డిపెండింగ్ ఆన్ హెయిర్ లెంత్ అండ్ థిక్ బట్టి. అండ్ నేను మనం హెయిర్కి రాసే క్వాంటిటీ బట్టి కూడా నేను ఎక్కువ రాయను, ఎందుకంటే నా హెయిర్ ఆల్రెడీ సిల్కీ, సో నేను ఎక్కువ యూజ్ చేయను, కొంచెమే రాస్తాను. సో నేను 3-4 times ఇది ఒక ప్యాక్ని యూజ్ చేస్తాను. ఇది 200 rupees పడుతుంది, బట్ చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇంకొంచెం హై ఎండ్ ప్రొడక్ట్ ఏమైనా ట్రై చేద్దామా అని అనుకుంటున్నా, బట్ ప్రెజెంట్ అయితే నాకు బాగా సూట్ అయ్యింది అన్నదే ఇది కాబట్టి ఇదే తీసుకున్నాను. నెక్స్ట్ ఏమైనా కొంచెం హై ఎండ్
ట్రై చేద్దాం, చూద్దాం ప్రెజెంట్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ మార్స్లో ఈ లిప్స్టిక్ తీసుకున్నా, ఇది 200 రూపీస్కి తీసుకున్నాను. ఇది 250 ఉంది, బట్ 230 సంథింగ్ ఎంతో వచ్చింది. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేసా అండ్ ఇది కింద పడి ఇరిగిపోయింది కూడా. షేడ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, ఇలా కొంచెం రెడ్డిష్ తీసుకున్నా, మెరూన్ బ్రౌన్ కమ్ మెరూన్. నాకు అంత అనిపించలేదు, టు బి ఫ్రాంక్లీ అనిపించలే, లైక్ ఓకేష్గా అనిపించింది. మేబీ సమ్టైమ్స్ అంటారు కదా, రేట్ బట్టి ప్రొడక్ట్ కూడా ఉంటుంది అని. అవడానికి బ్రైట్ కలర్ అయినా అంత నాకు అనిపించలేదు. ఇంకా యూజ్ చేసి బాగుందో బాగోలేదండి అంటే, ఇప్పుడు ఒక వన్ టైమే యూజ్ చేసా, ఒక 2-3 టైమ్స్ యూజ్ చేస్తే కంప్లీట్ చెప్పచ్చు కదా అని. ఇంకా నెక్స్ట్ ఈ మిస్ క్లే ఐబ్రో పెన్సిల్ తీసుకున్నా, ఇది 120 ఎంతకో వచ్చింది. సో దీనికి వాళ్ళు బ్రష్ కూడా ఇస్తారు చక్కగా మనం ఐబ్రోస్కి పెన్సిల్ వేసుకొని చక్కగా షేప్లో తీసుకోవడానికి. సో ఇది కూడా బాగానే ఉంటుంది, లైక్ ఇప్పుడు ప్రెజెంట్ నేను ఐబ్రోస్కి అయితే ఇదే వేసాను, బాగుంటుంది. సో నేనైతే బ్లాక్లో తీసుకున్నా, ఇందులో బ్రౌన్ ఉంటాయి, ఇంకా షేడ్స్ ఉంటాయి, మీరు కావలిస్తే తీసుకోవచ్చు. అండ్ నాకు ఇది లైక్ ఫ్రీ శాంపుల్ వచ్చిందన్నమాట ప్లమ్ తీసుకున్నప్పుడు. ఇది నేనేం ఆర్డర్ చేయలేదు, ప్లమ్ది ఫేస్ వాష్ అంట, ఈ చిన్న ట్యూబ్ లైక్ శాంపుల్ ఫ్రీ ప్రోడక్ట్గా వచ్చిందన్నమాట. టు బి ఫ్రాంక్లీ నేను ఇంతకుముందు ప్లమ్లో తీసుకున్నప్పుడు నాకు ప్లమ్లో చాలా ఫ్రీ వచ్చే, 2-3 ప్రొడక్ట్స్ ఫ్రీ వచ్చే, చాలా బాగున్నాయి అవి కూడా. ఇలా ప్లమ్ సిరం తీసుకున్నప్పుడే ప్లమ్లో సంథింగ్ వచ్చింది, అవి కూడా బాగున్నాయి. సో అవి శాంపిల్స్ వాడాక అనిపించింది ప్రొడక్ట్ ఫుల్ ప్రొడక్ట్ తీసుకొని యూజ్ చేయాలా బాగుంది అని. సో ఇలా సమ్టైమ్స్ శాంపిల్స్ మనకి ఇలా యూజ్ అవుతాయి, ప్రొడక్ట్ మనకి యూజ్ అవుతుందా లేదా పడుతుందా లేదా ఆ ప్రొడక్ట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి శాంపిల్స్ బాగా యూజ్ అవుతాయి. కంప్లీట్ ప్రొడక్ట్ కొనేసి తర్వాత మనీ వేస్ట్ చేసుకునే కంటే ఇలా బెస్ట్ అని నేను అంట. ఇది వాళ్ళు ఇచ్చారు, సో ఇది కూడా ట్రై చేద్దాం, బాగుంటుంది. బట్ ప్లమ్ ఫేస్ వాష్ వచ్చింది లాస్ట్ టైం, ప్లమ్ ఫేస్ వాష్ కూడా చాలా బాగుంది, బట్ ఎక్స్పెన్సివ్, లైక్ కొంచెం రేట్ ఎక్కువ. నేను ఫేస్ వాష్కి రేట్ ఎక్కువ అస్సలు పెట్టను, సో అందుకు బాగున్నా నేను తీసుకోలేదు. సో ఇది కూడా ఫేస్ వాషే, చూద్దాం ఎలా ఉంటుందో. ఇవి అయితే అంతే, నేను ఇవైతే నైకాలో తీసుకున్నాను. యాక్చువల్లీ ఇవి ఆల్రెడీ నేను తీసుకొని యూజ్ చేసిన ప్రొడక్ట్స్, నేను వాడిన ప్రొడక్ట్స్ కాబట్టి ఇవి బాగున్నాయి ఇది బాగాలే అని చెప్తాను. లైక్ ఇఫ్ ఏదైనా న్యూ ప్రొడక్ట్ అయితే ఇవి తీసుకున్నా యూజ్ చేసి నెక్స్ట్ టైం చెప్తా అందును. బట్ ఇవన్నీ నాకు తెలిసిన ప్రొడక్ట్స్, నేను యూజ్ చేసిన ప్రొడక్ట్సే. సో నేను ఈసారి తీసుకున్న ప్రొడక్ట్స్ అని నాకు ఇష్టమైన ప్రొడక్ట్స్, సో అవి మీతో షేర్ చేసుకున్నా. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, టిల్ దెన్ బై బై.